The hurrier I go, the behinder I get. Quote by Lewis Carroll. ఈ విధంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పంచాయతీ బిల్డింగ్స్కి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ బిల్డింగ్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఏవైతే కనుక పార్టీ ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ని పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్స్కి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ సంస్థల బిల్డింగ్స్ కూడా వేయడం జరిగింది. సో ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ పాస్ చేసింది ఏంటి అంటే కనుక, ఎవరైతే కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు ప్రజల యొక్క సొమ్ముని ఆ పార్టీలకి కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో వాటిని పబ్లిష్ చేయాలి తప్ప పార్టీని ప్రమోట్ చేసుకోకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి పంచాయతీ బిల్డింగ్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేయడం జరిగింది. ఈ యొక్క జియోని ఛాలెంజ్ చేస్తూ అప్పుడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఫైల్ చేయడం జరిగింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మరి ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయాన్ని తప్పుగా అభివర్ణిస్తూ పంచాయతీ ఆఫీసులకి ఇతర గవర్నమెంట్ బిల్డింగ్కి వేసిన కలర్స్ని రిమూవ్ చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కనుక తన పార్టీ కలర్స్ని తీసివేయడానికి సిద్ధంగా లేకోకుండా దాన్ని ఎప్పుడూ కూడా అతి తెలివి ఉపయోగించి న్యాయస్థానాల ముందు అతి తెలివి ఉపయోగించడానికి వాళ్ళు చేసిన పని ఏంటి అంటే కనుక జియో నెంబర్ 623 అనేది మరి రిలీజ్ చేయడం జరిగింది. ఆ జియో నెంబర్ 623 ప్రకారం ఏంటి అంటే కనుక ఏదైతే కనుక పంచాయతీ బిల్డింగ్స్కి మూడు కలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి కాబట్టి దానికి అదనంగా ఇంకొక కలర్ వేస్తూ ఆ జియోని మరి యాడ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే కనుక వాళ్ళ యొక్క వాదన మరి పంచాయతీ బిల్డింగ్స్ కానీ ప్రభుత్వ బిల్డింగ్స్ కానీ వేసిన కలర్లు మా పార్టీ యొక్క ఫ్లాగ్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము దానికి అదనంగా ఇంకొక కలర్ వేసాం కాబట్టి ఏదైతే కనుక హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పు ఇప్పుడు దీనికి అప్లై కాదు అని చెప్పి అతి తెలివిగా మరి సమాధానం చెప్పే విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఊహించుకుని ఆ విధంగా జియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క జియోను కూడా గత మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కొట్టివేసే క్రమంలో కూడా మేము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో పార్టీ అదేవిధంగా పార్టీ కలర్స్ పంచాయతీ సెక్రటరీ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఇతర గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ తీసామని వాటిని మీరు అండర్మైన్ చేసి అంటే తొక్కిపెట్టుతూ ఇంకొక జీవో లాంచ్ చేశారు కాబట్టి మేము ఎందుకు చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి కంటెంప్ట్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేయకూడదు అని చెప్పి కూడా కొద్దిగా గట్టిగానే మరి హైకోర్టు వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ వారు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ వారు ఈ యొక్క కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ని కొద్ది రోజులు వాయిదా వేయాలని, ఏదైతే కనుక హానబుల్ హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని సుప్రీంకోర్టులో మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి తదనుగుణంగా మీరు ఉత్తర్వులు జారీ చేయండి అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సుప్రీంకోర్టులో ఏదైతే కనుక కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఛాలెంజ్ చేశారో ఆ యొక్క ఉత్తర్వులను కూడా ఆ యొక్క ప్రొసీడింగ్స్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు వారు కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తూ కూడా మీరు ఈ యొక్క కలర్ని 4 వారాల్లోపు కనుక తీసివేయకపోతే మీ మీద కంటెంట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ బేరు చేసుకున్న తర్వాత మెజారిటీ ప్రజాస్వామ్యంలో ప్రజలు మెజారిటీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు తదనుగుణంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటాయి. దాని అర్థము న్యాయస్థానాలకు అతీతంగా రాజ్యాంగానికి అతీతంగా కూడా మన పరిపాలన చేయొచ్చు, మన యొక్క నిర్ణయాలు ఉండొచ్చు అనేది మాత్రం ఏమాత్రం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క హద్దులు దాటినప్పుడు మీ యొక్క వారి యొక్క హద్దుల్ని మరి చూపించేది, వాళ్ళ యొక్క హద్దుల్ని సూచించేది కూడా న్యాయస్థానాలే. అటువంటి న్యాయస్థానాలకు లోబడి రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నిర్ణయాలు చేసుకున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ ప్రభుత్వ పరిపాలన కానీ ముందుకు సాగుతుంది. అలా కాదు అని చెప్పి మూర్ఖత్వంగా ముందుకు వెళ్తే మాత్రం ఇటువంటి ఎదురుదెబ్బలు తగలక మానవు. ఈ విధంగానే కూడా ఇంకా మేము ముందుకు వెళ్తాము అంటే కనుక కోర్టు యొక్క కంటెంట్ ప్రొసీడింగ్స్ ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే కనుక సాక్షాత్తు రూలింగ్లో ఉన్న ఒక జడ్జి సాక్షాత్ హైకోర్టు జడ్జి గారు జస్టిస్ కర్ణన్ గారు ఈ విధంగా సుప్రీంకోర్టు మీద అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద
మరి అబ్యూజివ్ వర్డ్స్ వాడినప్పుడు, ఏదైతే కనుక మోటివేటెడ్ మెసేజెస్ కానీ మోటివేటెడ్ కామెంట్స్ కానీ చేసినప్పుడు అతన్ని 6 నెలలు జైలుకి పంపించడం జరిగింది. ఇటువంటిది కూడా మన ప్రజాస్వామ్యంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఒక సాక్షాత్తు జడ్జి గారిని లోపలికి కంటెంట్ ప్రొసీడింగ్స్లో పంపించిన కోర్టు వారికి అటువంటి అధికారం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు జడ్జికి మించి అతిథులు కారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇకనైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టులకు లోబడి రాజ్యాంగానికి లోబడి ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది.